हेलो फ्रेंड्स, वेलकम बैक टू गीतास हेल्थ केयर। नेनु डॉक्टर गीता, कंसल्टेंट गायनकोलॉजिस्ट मरियु जनरल सर्जन, प्रैक्टिसिंग इन वरंगल मोर दैन 15 इयर्स। वरंगल लो उन्ना वालू, वरंगल चुट्टुपक्कल उन्ना वालू, मीर एवरैना महिलालु मलद्वार समस्यलतोनु, रोम्मु समस्यलतोनु बाधपड़ुतू उन्ना वालू, मेल डाक्टर्स दग्गर चूपिंचुकोवडानिकि इब्बंदि पड़ेवाळ्ळु, तप्पकुंडा मीरु నేను కింద ఇచ్చే నెంబర్ ద్వారా నన్ను మీరు కన్సల్ట్ చేయవచ్చు. ఈ వీడియోలో నేను చనుమూనెల గురించి, మీకు తెలియని ఎన్నో విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఏ రెండు చనుమూనెలు ఒకలాగా ఉండవు, నాలుగు రకాలుగా ఉంటూ ఉంటాయి. ఈ నాలుగు రకాలు, మొదటిది ఫ్లాట్గా ఉండడం, ప్రొట్రూడెడ్ అంటే ముందుకు పొడుచుకున్నట్టు ఉండడం, ఇన్వర్టెడ్ అంటే లోపలి వైపుకు ఉండడం, అంతేకాకుండా అన్క్లాసిఫైడ్ అని ఇంకొక రకం ఉంటాయి. ఈ చనుమనలు రొమ్ములో మధ్య భాగంలో ఉంటాయి. ఈ చనుమనల చుట్టూ డార్క్ స్కిన్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ డార్క్గా ఉన్న స్కిన్నే ఏరియోలా అని అంటూ ఉంటారు. నిపెల్స్ చాలాసార్లు లైట్ పింక్ కలర్లో కానీ, డార్క్ పింక్ కానీ, లేదు డార్క్ బ్రౌన్ కలర్లో కానీ ఉంటూ ఉంటాయి. జనరల్గా ఇండియన్ ఉమెన్స్ డార్క్ బ్రౌన్ నిపిల్స్ ని కలిగి ఉంటారు. హార్మోనల ప్రభావం వలన మరియు ఏజ్ను బట్టి, తర్వాత మెచ్యూర్డ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీలోనూ ఈ చనుమనలు, ఈ సైజు, షేపు, కలరు అనేది వేరీ అవుతూ ఉంటుంది. చాలాసార్లు చాలామందిలో ఇన్వర్టెడ్ నిప్పల్స్ ఉంటాయి. ఇన్వర్టెడ్ నిప్పల్ అంటే నిప్పలు పైకి ఉండకుండా లోపలికి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు. ఇలా ఉండడం అనేది చాలా సహజము. ఇలా ఉన్నప్పుడు ఇటువంటి నిప్పల్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ అప్పుడు, లేదు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాటంతట అవే కరెక్ట్ అవుతూ ఉంటాయి. ఇటువంటి నిప్పల్స్ ఉన్నవాళ్ళు ఆందోళన పడవలసిన అవసరం లేదు. వీళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రెస్ట్ ఫీడింగ్ను కూడా ఇవ్వచ్చు. అంతేకాకుండా మరికొంతమందిలో ఒక నిప్పల్ బదులు రెండు నిప్పల్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఈ సూపర్ నెమరీ నిప్పల్స్ ఆడవాళ్లలోనూ మగవాళ్లలోనూ కూడా ఉంటాయి. వీటిని తొలగించాలంటే కాస్మెటిక్ సర్జరీ చేసుకోవడం అనేది కంపల్సరీ. ఈ కాస్మెటిక్ సర్జరీని ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తూ ఉంటారు. నిప్పల్ మీద హెయిర్ కూడా వస్తూ ఉంటుంది. హార్మోనల ప్రభావం వల్ల ఈ హెయిర్ ఫాలికల్ అనేది పెరగడం వల్ల వీటి మీద నుంచి హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా సర్వసాధారణంగా కనిపించే విషయమే. ఇటువంటి హెయిర్ని మీరు తొలగించాలంటే ప్లకింగ్ ద్వారా కానీ, లేదు ట్వీజింగ్ ద్వారా కానీ వీటిని తొలగించవచ్చు. అలా కాకుండా మీరు బ్రెస్ట్ మీద మాత్రం వ్యాక్సిన్ మాత్రం అప్లై చేయవద్దు. బ్రెస్ట్ మీద ఉండే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కాబట్టి వ్యాక్సిన్ మాత్రం అప్లై చేయవద్దు. కొంతమందిలో ఈ నిప్పల్స్లో క్రాక్స్ అనేది వస్తూ ఉంటుంది. ఈ క్రాక్స్ సర్వసాధారణంగా టైట్గా ఉండే వర్కౌట్ దుస్తులు వేసుకునే వాళ్ళలోనూ, ఎక్కువగా స్ట్రెనియస్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలోనూ, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మహిళల్లోనూ ఈ క్రాక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రాక్స్ ఉన్నప్పుడు వీటికి మీరు డాక్టర్లను సంప్రదిస్తే వాళ్ళు మీకు యాంటీబయాటిక్ క్రీమ్స్ మరియు మాయిశ్చరైజర్స్ని అడ్వైస్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది మహిళల్లో పీరియడ్ రావడానికి ఒక 10 రోజుల ముందు నుంచి వీళ్ళకి బ్రెస్ట్లోనూ మరియు నిప్పుల్స్లోనూ బాగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని అంటూ ఉంటారు. నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు పెయిన్ కిల్లర్స్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఈ నిప్పల్స్ చుట్టూ చిన్న చిన్న బుడపల్లాగా ఉంటూ ఉంటాయి. వీటిని మాంటగోమెర్రీ ట్యూబర్కల్స్ అని అంటూ ఉంటారు. ఈ ట్యూబర్కల్స్లో వచ్చే ఈ సెక్రిషను, ఇది ఒక లూబ్రికేటింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. నిప్పల్స్ని ఇది సాఫ్ట్గా ఉంచి మాయిశ్చరైజర్ కూడా చేస్తూ ఉంటుంది. మీకు రొమ్ముల్లో గడ్డలు, తర్వాత సిస్ట్లు ఇటువంటివి ఏర్పడినప్పుడు తప్పకుండా మీరు డాక్టర్లని కన్సల్ట్ చేయవలసి ఉంటుంది. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఒక వార్నింగ్ సైన్లనే అనుకోవాలి. కొన్నిసార్లు మీకు
ఈ నిప్పిల్స్ నుంచి డిశ్చార్జ్ కూడా వస్తూ ఉంటుంది. అంటే ఈ డిశ్చార్జ్ చాలా రకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు పాలు రావడం, మరికొన్నిసార్లు పసు రావడం, మరికొన్నిసార్లు గ్రీనిష్ డిశ్చార్జ్ రావడం, కొన్నిసార్లు నీళ్ళ లాంటి ఫ్లూయిడ్ లాగా వస్తూ ఉంటుంది. అది కొన్నిసార్లు క్రీమ్ కలర్లో ఉంటుంది, కొన్నిసార్లు కలర్ లేకుండా ఉండడం, కొన్నిసార్లు ఫ్రాంక్ బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్సే. కొన్నిసార్లు బ్రెస్ట్లో క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఈ నిప్పల్స్ నుంచి ఇటువంటి డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మిల్క్ రావడం కూడా అబ్నార్మలే. మీరు నిప్పల్స్ నుంచి ఏ రకమైన డిశ్చార్జ్ వచ్చినా తప్పకుండా అలర్ట్ అవ్వండి. మీరు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి రొమ్ము పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రొమ్ములలో స్కిన్ బాగా థిక్గా అవుతూ ఉంటుంది. అంతేకాకుండా స్కిన్ మీద డింపులింగ్స్ అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఆరెంజ్ పీల్ అపీరెన్స్ అని అంటూ ఉంటారు. అంటే ఆరెంజ్ తొక్కలో ఉన్నట్లు చిన్న చిన్న రంధ్రాలు స్కిన్ మీద ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని ఆరెంజ్ పీల్ అపీరెన్స్ అని అంటూ ఉంటారు. ఇది ఒక డేంజర్ సైన్. రొమ్ములో క్యాన్సర్ ఉన్నప్పుడు చర్మం మీద రకరకాలుగా ఈ మార్పులు అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలి. రెగ్యులర్గా మహిళలందరూ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. మీకు ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలో తెలియకుంటే నా వీడియో ఒకటి ఉంది, తప్పకుండా వీడియో చూడండి. ఆ వీడియో మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి మహిళ 25 సంవత్సరాల తర్వాత నుంచి ప్రతి సంవత్సరానికి ఒకసారి డాక్టర్ల ద్వారా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం అనేది తప్పనిసరి. కొంతమంది ఫ్యామిలీస్లో బ్రెస్ట్ క్యాన్సరు, యూట్రస్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సరు మరియు స్టమక్ క్యాన్సర్సు వస్తూ ఉంటాయి. ఇటువంటి క్యాన్సర్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీలో ఉన్న మహిళలు, చాలా క్లోజ్ బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళలో మీరు ఇటువంటి క్యాన్సర్స్ని గమనించినప్పుడు మీరు తప్పకుండా ప్రతి సంవత్సరము డాక్టర్ని సంప్రదించి మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవడం తప్పనిసరి. ఈ బ్రెస్ట్ మ్యామోగ్రామ్ చేయించుకోవడం వల్ల మీరు తొలి దశలోనే క్యాన్సర్ని కూడా మీరు గుర్తించవచ్చు. ఈ మ్యామోగ్రామ్ అనేది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. మహిళలు ఇప్పుడు తెలుసుకున్నారు కదండి, నిప్పల్స్ అనేవి డిఫరెంట్ సైజు, షేప్లలో, కలర్లలో ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా నార్మలే, ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరొక్కసారి వరంగల్ మహిళలకి నా విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు మలద్వార సమస్యలతో కానీ, రొమ్ము సమస్యలతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే నేనిచ్చే కాంటాక్ట్ నెంబర్ ద్వారా నన్ను మీరు నిరభ్యంతరంగా కలవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.